హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మా అమ్మాయికి బాసరాలో అక్షరాభ్యాసం చేయించామండి ఆ వ్లాగ్ అనమాట ముందు రోజు ట్రైన్లో వెళ్ళిపోయామండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ట్రైన్ హైదరాబాద్ నుంచి బాసరాకి దేవగిరి ఎక్స్ప్రెస్ మేమైతే టూ టైర్ తీసుకున్నామండి ఎనిమిది వందల రూపాయలు పడింది పర్ కొద్ది గంటకి స్టార్ట్ అయిందండి ఇక్కడ ఎగ్జాక్ట్గా అయితే ట్రైన్ ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలాగా బాసరా వెళ్ళిపోయాము కార్లో కూడా వెళ్ళచ్చు ఫైవ్ అవర్స్ జర్నీ అండి కాకపోతే అంత కన్వీనియంట్ ఉండదు అనిపించింది బాగా స్ట్రెయిన్ అయిపోతాం కదా డ్రైవింగ్ మనమే అయినప్పుడు అదే ట్రైన్ అనుకో చాలా కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా కూర్చొని వెళ్ళొచ్చు ఇంకా పిల్లలతో ఉన్నప్పుడు పాప కూడా ఫ్రీగా అటు ఇటు తిరగడానికి కూడా బాగుంటుంది అని చెప్పి ట్రైనే ప్రిఫర్ చేసాం నేనైతే చాలా ఎక్కువ టైమే ఉంటుంది అనుకొని చాలా స్నాక్స్ అయితే తీసుకెళ్ళానండి పాప కోసం అని చెప్పి మళ్ళీ ఇబ్బంది పడకూడదు ట్రైన్లో ఫుడ్ అది తినకూడదు అని చెప్పి కానీ అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు చాలా త్వరగానే వెళ్ళిపోయాము ఇంకా ఈవినింగ్ బాసరాకి అయితే వచ్చేసాము రైల్వే స్టేషన్ బయటే ఆటో స్టాండ్ అయితే ఉందండి గుడి దగ్గర ఉన్న హోటల్ దగ్గర దింపేయమని చెప్పాము వంద రూపాయలు అయితే తీసుకున్నారు నేను బాసరా వచ్చి పది సంవత్సరాల పైన అయిపోతుందండి నా టెన్త్ క్లాస్లో వచ్చాను బాసరా మళ్ళీ ఇప్పుడు నా కూతురు అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చుతున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది బాసరాలు అక్షరాభ్యాసం చేయిస్తే అదొక ఆనందం కదా హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము నక్షత్ర ఇన్ అంట ఇది పెట్టి మూడు నెలలు అవుతుందంట అండి చాలా నీట్ గా అయితే ఉన్నాయి రూమ్స్ కాకపోతే ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది లిఫ్ట్ అది లేదు టెంపుల్ అకామిడేషన్ కూడా ఉంటుందండి ప్రస్తుతం కన్స్ట్రక్షన్ లో ఉంది అందుకే ఇంక అక్కడికి వెళ్ళడానికి వీలు కాలేదు హరిత హోటల్స్ కూడా ఉంటాయి అవి కూడా బాగానే ఉంటాయండి కాకపోతే ఫస్ట్ ఆటో అతను డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకొచ్చేసారు ఇంక రూమ్ చూసాము బానే ఉంది కదా మళ్ళీ ఎందుకు వెళ్ళడం అని చెప్పి మేము ఇక్కడే రూమ్ లో చెక్ ఇన్ అయిపోయాం మేము ఏసీ రూమ్ తీసుకున్నామండి రోజుకి రెండు వేలు రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల రూమ్ అయితే చాలా మోడర్న్గా ఉంది అండ్ వాల్స్ అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి మెయింటెనెన్స్ అది కూడా చాలా బాగుందండి మేమైతే ఫుల్లీ సాటిస్ఫై అయిపోయాము అప్పుడే కన్స్ట్రక్ట్ అవ్వడం వల్లనేమో లిఫ్ట్ అయితే ఇంకా పెట్టలేదండి ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మాకు సరిపోయింది ఇంకా మీద ఫ్లోర్ వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయ్యుండేదేమో ఇంకా పక్కనే పంట పొలాలు అవన్నీ ఉన్నాయండి అసలు చాలా బాగుంది ఎన్వైర్మెంట్ అయితే బాషరా అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా చాలా సింప్ ఉంటుంది జర్నీ చేసి వచ్చాం కదండీ పాపనైతే కాసేపు పడుకోబెట్టేశాను మేము కూడా కాసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం అలా ఊరు చూద్దామను అయితే బయటకైతే వెళ్ళామండి మెయిన్ ముందు రోజు వచ్చేయడానికి రీజన్ ఇదే అండి మార్నింగ్ అయినా రావచ్చు కాకపోతే కంగారు కంగారుగా రావడం ఎందుకు రిలాక్స్డ్గా వచ్చి తర్వాత రోజు మార్నింగ్ వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకుందాం కదా అని అక్షరాభ్యాసం అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే చేస్తారండి ఇంకా నెక్స్ట్ డే పూజకి ఏమేమి కావాలో అన్నీ ముందే తీసేసుకుందామని చూస్తున్నాము అక్షరాభ్యాసం కిట్ అంటే వాళ్ళే ఇచ్చేస్తారండి స్లేట్ తర్వాత బుక్ ఉంటుంది కండువా ఉంటుంది పసుపు కుంకుమ ప్యాకెట్లు ఉంటాయి కొంచెం బియ్యం కూడా అక్కడ మనకి రేట్స్ కూడా ఉంటాయండి నేను ముందు చూపించింది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పారు టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారనమాట ఇందులోని మూడు స్లేట్స్ కూడా ఎక్స్ట్రా ఉంటాయండి అమ్మవారి దగ్గర పెట్టి అక్కడ ఎవరికైనా పంచడానికి అనమాట పసుపు కుంకుమ అవి అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడమే బెటర్ అని నేనైతే చెప్తానండి అంత క్వాలిటీగా అనిపించలేదు నాకు ఇంకా నైట్ భోజనం చేయడానికని చెప్పి చూస్తే ఎక్కడ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదండి మేము ముందు మీల్స్ తీసుకున్నాను అస్సలు బాగాలేదు అని చెప్పి మళ్ళీ తర్వాత టిఫిన్ తీసుకున్నాను అస్సలు తినలేకపోయాము ఇంక ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవి చూస్తున్నాము చాలా బాగా అనిపించాయి సరే తీసుకుందాము అని చెప్పి ఒకటి చూస్తున్నాను ఇది నేను త్రీ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నానండి ఇంకా రూమ్కి వచ్చి రిలాక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే వెళ్ళామండి అక్కడ దండలు అవి కూడా అమ్ముతున్నారు ఒక దండ కంపల్సరీ ఉండాలంట కొబ్బరికాయ అవి కూడా తీసుకున్నాము కానీ ఎక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టించలేదండి ఇక్కడ టెంపుల్ వాళ్ళు అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి అని బయట చాలా మంది చెప్తారు కానీ టెంపుల్లో అవి ఏమీ అయితే యూజ్ చేయట్లేదు ఇంకా టెంపుల్ ముందే వేదవ్యాసుడి గుడి ఉంటుంది ఫస్ట్ ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం అనమాట స్థలపురాణం ప్రకారం వేదవ్యాసుడు గోదావరి వడ్డిన ఇసుకతోని మూడు విగ్రహాలు అయితే చేశారండి సరస్వతి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు పైన కాళీమాత అమ్మవారు ఉంటారు ఇక్కడ అమ్మవారు స్వయంభుగా నిలిచారని అందుకే చెప్తారు అందుకే ఈ ఊరిని వ్యాసపురిగాను తర్వాత వ్యాసరా గాను తర్వాత మహారాష్ట్ర వాళ్ళ వల్ల బాసరగా మారిందండి ఇంకా ఇదేనండి టెంపుల్లోకి వెళ్ళే దారి టెంపుల్లోకి వెళ్ళే ముందే పక్కనే చెప్పుల్ స్టాండ్ కూడా ఉంటుంది మీరు చెప్పులది అక్కడ వదిలేయవచ్చు కానీ బాసరలో అయితే చాలా కమర్షియల్గా అనిపించారండి రేట్స్ అవి కూడా చాలా ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు మనం బార్గెన్ చేయాలి ఇంకొకటి టిఫిన్స్ అవి కూడా మాకు ఎక్కడ ఇడ్లీ అనేదే దొరకలేదు మొత్తం పాపకి తినిపిద్దామని చూస్తే ఎక్కడ ఇడ్లీ కనిపించలేదు ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తుంటే కూడా ఇక్కడ చాలా షాప్స్ అవి ఉన్నాయి నాకు క్వాలిటీ పరంగా అయితే బయట మీద టెంపుల్ లోపలే మంచిగా అనిపించాయి కానీ రేట్లు అయితే ఎక్కువ చెప్తున్నారండి ఇంకా మేము టెంపుల్లోకి వెళ్ళిపోయాము టెంపుల్ కనపడుతుంది చూశారు కదా అదే అమ్మవారి గుడి టెంపుల్లోకి ఫోన్ ఎలా ఉండదు అది అంటారండి ఏం లేదు మనం స్విచ్ ఆఫ్ చేసేసుకొని సైలెంట్లో పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది ఎందుకంటే అక్షరాభ్యాసం జరిగే టైంలోని మన ఫొటోస్ చేయరు చేయరనమాట అక్కడ ఫోటోగ్రాఫర్ ఉంటారు వాళ్ళు మాత్రమే ఫొటోస్ తీస్తారు అందుకేనండి ఇక్కడ నేను ఫ్రూట్స్ అవి చూపించాను కదా కంపల్సరీగా ఫ్రూట్స్ ఉండాలి అని చెప్పి అక్కడ ఎంట్రన్స్ దగ్గర పెట్టారండి ఐదు ఫ్రూట్స్ రెండు వందలు అంటండి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఐదు రకాలని రెండు రూపాయలు తీసుకున్నారండి కాకపోతే పోతే లోపలికి వెళ్ళాక అసలు ఫ్రూట్స్ అవసరమే ఉండదండి పంతులు గారు కూడా తీసుకోలేదు ఏదో అమ్మవారికి తీసుకెళ్ళాము కదా అని చూపించాము మాకైతే చాలా కమర్షియల్ అనిపించిందండి లోపల మాత్రం కంపల్సరీ తీసుకోవాలి కంపల్సరీ తీసుకోవాలని బ్యానర్స్ కూడా పెట్టారండి మీరు చూశారు కదా మనకి అక్షరాభ్యాసం జరిపించుకోవాలి అనుకునే వాళ్ళకైతే వంద రూపాయల టికెట్ వెయ్యి రూపాయల టికెట్ ఉంటుందండి వంద రూపాయల టికెట్ అయితే హాల్లోని అందరితో పాటుగా చేస్తారు ఒక విగ్రహం పెట్టి అదే వెయ్యి రూపాయల టికెట్ అయితే అయితే అమ్మవారి గర్భగుడికి ఎదురుగా అమ్మవారి విగ్రహం పెట్టి చేస్తారనమాట ఇక్కడ తల్లిదండ్రులు మాత్రమే అలౌ చేస్తారు ఇంకొక మనిషి ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా వంద రూపాయలు పే చేయాలండి కాకపోతే వెయ్యి రూపాయల టికెటే నేనైతే సజెస్ట్ చేస్తాను మంచిగా అమ్మవారి గర్భగుడి ముందు అయితే జరుగుతుందండి ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ చూపించాను కదండి అవే అకామిడేషన్ రూమ్స్ టీటీడీ వాళ్ళవి మా వారు ముందు వచ్చినప్పుడు అక్కడే ఉన్నారంట చాలా బాగుండేవంట ప్రెసెంట్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల మేమైతే అక్కడికి వెళ్ళలేకపోయాము ఇంకా ఆఫ్టర్నూన్ అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత అన్నదానంలో భోజనం చేద్దాము అమ్మవారు ప్రసాదం అని చెప్పి చూసాము కానీ అస్సలు ఖాళీ లేదండి అక్కడైతే ఇంక అమ్మో తినలేము అని చెప్పి మళ్ళీ మేమైతే బయటకు వచ్చేసాము దగ్గరలో ఏమైనా హోటల్ ఉంటే చూద్దామని కానీ ఇక్కడ హోటల్స్లో అయితే ఫుడ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి మనమైతే అడ్జస్ట్ కాలేమనిపించింది ఎక్కడ ఇడ్లీ లేకపోవడం ఏంటండి బాబు అసలు అన్నదానం నుంచి మళ్ళీ టెంపుల్లోకి వే ఉందండి మేము కాళీమాత అమ్మవారిని దర్శనం చేసుకోవడం మర్చిపోయాము అందుకే మళ్ళీ ఇంకోసారి టెంపుల్కి వచ్చామండి ఖాళీగానే ఉంది కదా గుడి అని చెప్పి లోపలికి వచ్చాము ఇంకా టెంపుల్ లోపల వెనక వైపు నుంచి అయితే ఇలా దారి ఉందండి ఇంకా వెనక్ పైన అయితే కాళీమాత అమ్మవారు ఉంటారు కాళీమాత అమ్మవారి దర్శనం చేసేసుకున్నాక ఆ పైనుంచి టెంపుల్ వ్యూ చాలా బాగా కనిపిస్తుందండి మీరు కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కాకపోతే ఫ్రీ దర్శనం లైన్ అయితే చాలా పెద్దది ఉందండి టికెట్ తీసుకొని వెళ్ళిపోవడమే బెస్ట్ ఫ్రీ దర్శనం లైన్ అయితే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అలా స్ట్రెయిట్గా వెళ్తే గుహ కూడా ఉందన్నారండి మేము గుహకైతే వెళ్ళలేదు మధ్యాహ్నం అయిపోయింది భోజనం కూడా చేయలేదు పాప కూడా పడుకుంది ఇంత ఎండలో వెళ్ళలేమని చెప్పి ఇక్కడ చూశారు కదా వ్యాస గుహకు దారి గోశాలకు దారి అక్కడ అన్నీ పెట్టారండి రూట్లు ఇంకా మేము వెళ్ళలేదు అక్కడ గోశాలు ఉంటే గోశాల మాత్రమే చూసుకున్నామండి కాకపోతే గోశాలలో అయితే గోవులవి ఎక్కువ ఏమీ లేవు ఇదేనండి గుహకి దారి ఇలాగ స్ట్రైట్గా వెళ్ళాలంట మేము జస్ట్ అక్కడ వరకే వెళ్ళాము సగం వరకును ఇంకెందుకు అంత ఎండలో వెళ్ళలేము అని చెప్పి మేమైతే వెళ్ళలేదండి గుడి నుంచి బయటకు వస్తూ ఉంటే జ్ఞాన సరస్వతి రెస్టారెంట్ అని ఉందండి ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది ముందు రోజు మేము తిన్న ఫుడ్తో కంపేర్ చేసుకుంటే ఇంకా అక్కడ ఊతప్పం అయితే తినేసాము అదొకటే బాగుందండి మీల్స్ అవి పెద్దగా బాగాలేవు ఇంకా మేము గోదావరికి కూడా వెళ్ళామండి ఆటో వాళ్ళు అయితే చాలా కమర్షియల్ అని చెప్పాను కదండి మోసం కూడా చేసేస్తున్నారు చాలా దగ్గరండి గోదావరి టెంపుల్ నుంచి వంద రూపాయలు రూపాయలు కూడా చాలా ఎక్కువ అలాంటిది మాకైతే రెండు వందల రూపాయలు తీసుకున్నారు చాలా అంటే చాలా దగ్గరగా ఉందండి ఎక్కువ అడిగినా కూడా తక్కువ రేటు కడగండి మీరు నాకు ఎందుకు గోదావరి మెయింటెనెన్స్ అయితే అసలు నీట్గా లేదనిపించిందండి అస్సలు బాగాలేదు ఇన్నాళ్ళు అయితే ఇక్కడ స్నానం చేసుకొని అప్పుడు టెంపుల్కి వెళ్ళేవాళ్ళు బట్ ఇప్పుడు స్నానం చేసే అంత నీట్గా అయితే లేదండి ఎలా పడితే అలా చెత్తది వేసేసారు స్మెల్ అది కూడా వస్తుంది నాకు అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అయితే అనిపించలేదు చూస్తున్నారు కదా మీరు కూడా ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని దండం పెట్టేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయామండి మాకు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ రూమ్ అయితే అవుట్ చేసేసి వెళ్ళిపోయామండి ఇదేనండి ఇంతటితోని బాసరా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం అప్పటి వరకు బీ హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్